నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడు మీరు అభివృద్ధి విషయంలో దేని మీద దృష్టి సారిస్తున్నారు? ప్రజలకి ఏమి హామీ ఇస్తున్నారు ఒకవేళ ఎంపీగా మీకు మ్యాండేట్ ఇస్తే? జనరల్గా చాలామంది చాలా చెప్తూ ఉంటారు, కానీ చెప్పినవని ఇంప్లిమెంట్ చేయలేరు. అది కాదు, మనం చెప్పేటి కొన్ని అంటే మనం ఏదైతే చేయగలుగుతామో ఆ హామీలు వేయాలి. సివిల్ ఇమ్యూనిటీస్ అని కొన్ని ఉంటాయి ప్రజలకు అవసరం ఉన్నాయి. వాళ్ళకి ఏం అవసరం? ఇంత హాస్పిటల్స్, విద్య, రోడ్లు, సివరేజ్ సిస్టమ్, ఇవన్నీ ఉంటే సరిపోతాయి వాళ్ళకు. ఇక వాళ్ళకి ప్రతి ఒక్కరికి బ్రతుకుదేరో ఎంప్లాయ్మెంటో మనం చూపించలేము. ఇప్పుడు నా దగ్గరకు వస్తే ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ నేను ఇప్పేయలేను, దానికి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది కదా. ఇంటర్వ్యూలు ఉంటాయి, సెలక్షన్, ఇవంతా చాలా పెద్ద ప్రాసెస్. అది కొద్దిమందికి మాత్రమే ఏంటంటే మనకు ప్రైవేట్లో ఆ ఇండస్ట్రీలు, ప్రైవేట్ ఇండస్ట్రీలు అవి అని ఉంటే ఫోన్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు పెట్టేయగలుగుతాం. గతంలో నేను ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ సెటిల్ సర్వీసెస్ కూడా నాకే ఉండే. అప్పట్లో ఏం చేస్తుంటే ఈ జాబ్ మేళా అని ఒకటి ఈ పద్మారావు స్టార్ట్ చేశాడు. అసలు ఎక్కడ ఏ జిల్లాలో ఏ డిస్ట్రిక్ట్లో ఏ రాజకీయ నాయకుడు జాబ్ మేళా అనేది పెట్టలేదు. మధ్యరం ఆఫీస్లో పెద్ద గ్రౌండ్ ఉన్నది. ఈ జాబ్ మేళాని పెట్టేసి ఈ ప్రైవేట్ ఇండస్ట్రీస్ వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ సంబంధించిన ట్రేడ్స్ గురించి అని చెప్పేసి ఈ సెలెక్షన్కు వస్తూ ఉంటారు. మొత్తం టోటల్ పెట్టి అలా కౌంటర్స్ వేసుకుంటారు. వేసేస్తే మేము కూడా 3-4 డేస్ ముందు నుంచి బాగా పబ్లిసిటీ ఇస్తాం. వాళ్ళంతా వచ్చేసి చేస్తారు. అందులో 12,000 నుంచి 1,00,000 రూపాయల శాలరీ దానికి ఉండే ఉద్యోగాలు కూడా ఉంటాయి. ఇంటర్వ్యూ చేస్తారు, అవసరమైన సెలెక్షన్ అయిందంటే అప్పటప్పుడే అపాయింట్మెంట్ కాపీ కూడా ఇచ్చేసి వెళ్తారు. అట్లా 3-4 వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించిన అది నిరంతరంగా జరుగుతూ ఉండే. ఈ ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇంకా ఏమవుతుందో ఏం సంగతో ఆ దృష్టి లేదు. ఎన్నికలు అయినాయి కదా, కొద్దిగా లీడర్ ఉందాము ఓ 15 రోజులు 10 రోజులు, ఆ తర్వాత ఇక మళ్ళీ మన రొటీన్ డ్యూటీలో జాయిన్ కావాలి అనుకుంటున్నంత వ్యవధిలా మా పార్టీ ఏకమైన పిలిచిన పార్లమెంటుకు పోటీ చేయాల్సిందే. పద్మనాభ గారు మంచిగా ఉంటుంది హైదరాబాద్లో, మీకు బాగా పరిచయాలని, ముఖపరిచయాలని, వెల్ నోన్ ఫేస్ మీది, మీకు కొద్ది క్యారెక్టర్ విషయంలో కూడా మీకు ఈ భూ కబ్జాలు అటువంటివి ఏం లేదు, క్లీన్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్ మీరు, మీరు చేస్తే బాగుంటుంది అని చెప్తే మీరు ఒకవేళ చేయమంటే చేస్తా అని చెప్పిన ఒప్పుకున్నాం. వచ్చి ఎన్నికల పరిలో దిగినాం. ఒక దాదాపు ఒక 20-25 డేస్ అవుతుంది. రెస్పాన్స్ మాత్రం బాగుంది. మరి బీజేపీ ఒక వైపు అయోధ్య సెంటిమెంట్ అనేది కూడా రేజ్ చేస్తూ ఉంది, దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? అది